ఇప్పుడు మీరు చూసేది కర్నూలు సీడ్స్ వారి జయహో పత్తి విత్తనం. ఈ ఈ పత్తి విత్తనం యొక్క ముఖ్య లక్షణం ఏంటిదంటే మీరు చూడండి, కాయ సైజు పెద్దగా ఉంటుంది, కాయ సైజు పెద్దగా ఉంటుంది. ఈ కాయలో ఒక కాయలో ఐదు పచ్చలు ఉంటాయి, ఐదు పచ్చలు ఉంటాయి. వేరే వెరైటీలో నాలుగు పచ్చలు ఉంటాయి, దీంట్లో ఐదు పచ్చలు ఉంటాయి. ప్రతి పచ్చలో కూడా తొమ్మిది నుండి పది గింజలు ఉంటాయి అన్నట్టు. దానివల్ల మనకు పత్తి తూకం ఎక్కువ వస్తుంది, వజన ఎక్కువ వస్తుంది. అట్లా మళ్ళీ కాయ సైజు పెద్దగా ఉండడం వల్ల పగడం మంచి పగులుతుంది, పత్తి తీయడం సులువు ఉంటుంది, కూలీల సంఖ్య కూడా తగ్గుతుంది. మళ్ళీ ఇంకొకటి చూడండి, ఈ ఆకు మీద నూగు ఉంటుంది, ఇట్లా పట్టుకొని చూడండి. ఈ ఆకు మీద నూగు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు రసం పులిచే పురుగులు, పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ పేనుబంక కానీ ఇటువంటి రసం పిలిచే పురుగులు మనకు చాలా తక్కువ ఆశిస్తాయి అన్నట్టు. ఎందుకంటే ఈ నూగు అనేది వాటికి రసం పిలిచే పురుగులకి ముళ్ళలాగా గుచ్చుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇది తొందరగా వస్తుంది అన్నట్టు, పంట కాలం దీని తొందరగా. దానివల్ల ఏమవుతుందంటే మనకు గులాబీ రంగు పురుగు, ఇప్పుడు ముఖ్యంగా మనకు వచ్చేది గులాబీ రంగు పురుగు ఎక్కువ వస్తుంది. దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది, దానివల్ల నష్టం, బాగా నష్టం పోతున్నారు రైతు. అయితే గులాబీ రంగు పురుగు కూడా వచ్చే దశలోపే ఇది కాయపడుతుంది అన్నట్టు. కాబట్టి ఏంది, ఇది కాయ తొందరగా పడుతుంది కాబట్టి, పూత తొందరగా వస్తుంది కాబట్టి మన గులాబీ రంగు పురుగు ఎప్పుడు దాదాపు నవంబర్ లాగా స్టార్ట్ అవుతుంది. ఈ నవంబర్ లోపే ఇది కాయపడుతుంది, కాయపడుతుంది కాబట్టి గులాబీ రంగు ముందు కాదే, గులాబీ రంగు పురుగు రాకముందే మీకు ఒక క్రాప్ సెట్ అయిపోతుంది. అట్లాంటి ఫస్ట్ క్రాప్లో మీకు గులాబీ రంగు పురుగు రాదు, ఇక తర్వాత తీసి మీరు మక్క అది వేసుకోవచ్చు. అట్లా మీకు గులాబీ రంగు పురుగు నుండి కూడా మనకు దీన్ని ఇబ్బంది ఉండదు అన్నట్టు. గులాబీ రంగు పురుగు కూడా ఆశించరు. ఇటువంటి ముఖ్య లక్ష్యమైనది ఇది ఏంటిదంటే మన జయో పత్తి విత్తనం. ఒకటి కాయసాయ పెద్దగా ఉంటుంది, రసం పిలిచే పురుగు తక్కువ ఉంటుంది, తొందరగా వస్తుంది, తొందరగా రావడం వల్ల గులాబీ రంగు పురుగు నుండి తట్టుకుంటుంది. రెండవది మనం తీసే రెండో పంటకు కూడా పోవచ్చు అన్నట్టు. ఇట్లా బహుళ రకాల మనకు ప్రయోజనాలు ఉన్నది విత్తనం ఏంటిదే జయో పత్తి విత్తనం.